ఆ అన్నయ్య నాకు అన్నయ్యని పిలుస్తాను, ఆ అన్నయ్యకి ఫోన్ చేసి ఇదా అంటే లేదమ్మా లేడు వాడు అని చెప్పేసి ఆ పిల్లోడే వాడు కావాలని తాపిచ్చేసి నాతో ఆ విధంగా గేమ్ ఆడారు ఇద్దరు. ఈ పిల్లోడికి డ్రింక్ అలవాటు ఎక్కువ చేపించేస్తారు వాళ్ళు, అంటే వాళ్ళ వాళ్ళ జెలస్ వస్తుంది. ఇంకా నేను తీసుకొచ్చి ఆ ఊళ్ళో ఉంచుతాను కదా, జెలస్ తోటి చేసిన తెలియదు, కోపంతో తెలియదు. ఫోన్ చేస్తే లేదమ్మా రాలేమని చెప్తాడు, మళ్ళీ చూస్తే ఆ అబ్బాయితో కూర్చొని తాత ఉన్నాడు. మళ్ళీ ఇంటికి వచ్చిండు ఫుల్ తాగేసి, సరే పండబెట్టాను ఏం ఆడలేదు. ఈ అబ్బాయికి ఫోన్ చేసి ఏమన్నాయి తప్పు కదా, నువ్వు ఒక అన్నయ్య భావించాం కాబట్టి ఫోన్ చేసి ఎంత టెన్షన్ పడ్డది అంటే లేదమ్మా వాడు చెప్పకని చెప్పిండమ్మా అన్నాడు. రేపు కూడా ఏదో చేసేసి చేయకని చెప్పి అప్పుడు అదే మాట్లాడేటప్పుడు ఎవరి మీద వస్తుంది ప్రాబ్లం, నన్నే కదా పట్టుకునేది. నా జీవితం పాడైపోతే కదా తిట్టేసరికి ఇంకా అబ్బాయిని ఇంకా తిట్టేశాను చాలా. ఇట్లా నీ వల్ల అయితే చేసిపోయింది తిట్టేసరికి అలా ఫుల్ గొడవ అయి మా ఇద్దరికి. గొడవ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఉండలేను ఇక్కడ, నేను నన్ను ఇక్కడ ట్రాన్స్తో కలవనియవు, బెగ్గింగ్ చేసుకునియవు. నేను ఎక్కడన్నా సపోజ్ టైం పాస్కి బెగ్గింగ్ వెళ్ళినా కానీ నాకన్నా ముందు బైక్ వేసుకొని నించుతాడు అక్కడ. ఇంటి ముందుకు ఒక పాల ప్యాకెట్, మార్నింగ్ పాలు ఇంట్లో పనిచేస్తామే ఆడపిల్ల ఉండాలి, ఐరన్ చేసిన ఆడపిల్ల ఉండాలి, పాలు తీసుకొచ్చిన ఆడపిల్ల ఆడపిల్ల ఉండాలి. మగోళ్ళు వస్తే డౌట్లు, అనుమానం, చాలా అనుమానము. ఎందుకు ఇది అనుమానం అంటే నాకు లేదు, నేను నిన్నే నేను ఒక్కరిని చూడాలి, చెప్పలేము నువ్వు ట్రాన్స్ నాకు అమ్మాయిలు బతుకుతున్నావు, నేను ఎవరైనా చేసి తీసుకెళ్ళిపోతుంటే ఎందుకు వెళ్తా నేను, నేను చిన్నపిల్లనా అని తిట్టేసి గొడవ అయిపోయింది. నేను వచ్చేసాను హైదరాబాద్కి, వచ్చేసాను, వచ్చేసి మా ఇంట్లో మా ఫ్యామిలీ ఇంటికి వెళ్ళిపోయాను. ఫోన్ చేసి వాళ్ళ పేరెంట్స్ని బెదిరిచ్చేసారు. అది నైట్ వచ్చినందుకు వాడు పోయి సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు, చెరువు ఉంది పక్కన దాంట్లో పడిపోవడానికి వెళ్ళిపోయాడు అంట. వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి నాకు టార్చరు, నువ్వు మందు పెట్టేస్తావు, నువ్వు ఇది చేసేసావు, నీ వల్ల ఇట్లా అయిపోయిండు, మేమీ చేసుకోని అని నాకు ఫుల్ టార్చర్. అది ఫుల్ కొట్లాడవుతుంది మా ఇద్దరికి, నేనేం చేయలేదమ్మా, నేనేం నేర్పించలేదు, మీ అబ్బాయి నా ఇంటికాడికి వచ్చాడు, మీ అబ్బాయి నేను ప్రేమించా వాడు ప్రేమించాడు, వాడు ఏదో తాగుడు అలవాటు అయిపోలేదు నా మీద వస్తా కాబట్టి వచ్చేసి చెప్తే లేదు నువ్వే చేసాను, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అమ్మ అయితే నోటుకు వచ్చి మాట తిట్టింది తెలుసాను, ఇంకా వర్డ్స్ యూజ్ చేయొద్దు, నా కొడుకుకి సుఖం కోసం వచ్చి నువ్వు ఇక్కడికి వచ్చావా, మీకు బయట ఏం దొరకదు మీకు బయట అంటే వాళ్ళ ఊరి సైడ్ ఉలిగమ్మ అంటారు మా ట్రాన్స్ కమిటీ ఉలిగమ్మలు అంటారు, మీ ఉలిగమ్మలో బయట ఎవరు దొరకదు మీకు, చెట్లలో పోయి పడుకోవచ్చు కదా. నోటుకు తిట్టేసింది, అమ్మ మీరు పెద్దోళ్ళు ఆ మాట అనొద్దు, నేను తప్పు చేస్తే నన్నండి అవునా, నేను మీ అబ్బాయి సేఫ్ కోసం మీకు ఫేస్నే వచ్చేస్తే నేను మా ఇంటికి అని చెప్తే వాళ్ళ పేరెంట్స్ ఎంత తెలుసా 3-4 డేస్ నాకు టార్చర్ పెట్టేస్తారు, నా కొడుకుని మార్చేస్తారు. ఆ అబ్బాయి ఇంకా అంత గొడవైనా కానీ మళ్ళీ అక్కడ కోసం ప్రయత్నిస్తున్నాను అక్కడి నుంచి. అంత మనిషి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను, హైదరాబాద్లో తెలియకుండా మళ్ళీ నా ఇంటికి వచ్చి దాన్ని కొట్టి మళ్ళీ తీసుకెళ్ళాడు వాళ్ళ ఊరికి. నేను రాను ఎక్కడికి రాలేను, నువ్వు ఇంత ఈరోజు బాగుంటావు 2 డేస్ మళ్ళీ పిచ్చోళ్ళ ప్రయోగ చేస్తాను, నేను రాలేదంటే నువ్వు హైదరాబాద్లో ఉంచుకున్నావు, సొంత మా మేనమామ ఇంటికి వచ్చినా కానీ అది మనబడి తెలుసా, సొంత మా మేనమామ మా బాబాయ్తో ఫోన్ మాట్లాడినా కానీ వాళ్ళకి ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడాలి. ఇంత చెప్పాను గుర్తుందా మా సార్ అనే స్టోరీ, ఆ సార్ని ఆ సార్ నాకు ఏదో ఒక స్టూడెంట్గా మాట్లాడాడు, ఈ అబ్బాయి వచ్చేసి ఆ సార్కి పెద్ద రచ్చ చేసేసి కొట్లాడి పెట్టేసి ఫోన్లో నోట్కొని తిట్టేసి తిట్టేసినాక సార్ నాతో మాటలు ఈ వీళ్ళందరూ మాట్లాడు. ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా మెసేజ్ చేస్తే చాలు ఇంకా బండ్లు వేసుకొని హైదరాబాద్కి వచ్చాడమే, ఆ రోజంతా గొడవ కొట్లాట అయిపోయింది. తర్వాత తన కోసం నేను నా ఫ్యాషన్ వదులుకున్నాను, నా ఇన్కమ్ సంపాదించుకునే సెక్స్ చేయలేదు, తన పరిచయం నుంచి ఎవరితో సెక్స్ చేయలేదు నేను, తను 5 ఇయర్స్ నుంచి నాతో ఉన్నాడు ఎప్పుడు ఎవరితో సెక్స్ చేయలేదు. నన్ను ఎవరైనా అడిగినా కానీ నేను తాలిబుడు చూపిస్తాను, మెట్లు చూపిస్తాను, వద్దు నాకు అనేసి ఆ విధంగా బతికిందాన్ని నేను. నన్ను ఎవరో ఒక అబ్బాయి చూసి తట్టుకోలేదు అవునా, అలాంటిది ఒక నేను ఒక అమ్మాయిని చేసుకుని నేను తట్టుకుంటానా, నాకడికి వచ్చి ఏమని చెప్పాను, నువ్వు నేను పెళ్లి చేసుకోను నాకు ఇష్టం లేదు, నువ్వు అంటే నా ప్రాణము నా జీవితం చేతులు కోసిన వాడివి వాసిమలు తాగిన వాడివి, ఈరోజు అమ్మాయి కోసం ఎందుకు వెళ్ళిపోయావు, నా ఫ్యామిలీ కాడికి వచ్చావు, మా ట్రాన్స్ కమిటీకి అందరూ తెలుసు నాకు ఒక మగుడు ఉందని తెలుసు, ఈరోజు ఎందుకు చేసుకున్నా అన్న కారణానికి నువ్వు 10-15 మంది మొగోళ్ళు పెట్టి కొట్టించావు అవునా, నేను నీ పెళ్లి చేసి నీ పెళ్లి చెడగొట్టేదాన్ని అయితే ఎంగేజ్మెంట్ రోజు నేను నీ చెడగొట్టేదాన్ని అవునా, రేపు పెళ్ళి అంటే ఈరోజు నాతో మీట్ అయ్యావు, నాకు ఆ ప్రూఫ్స్ అన్నీ ఉండే, ఈరోజు మీట్ అయ్యావు చాలా ఘోరంగా మీట్ అయ్యావు, అయినా నొప్పులు భరించాను చాలా భరించాను ఎందుకంటే ప్రేమించాను కాబట్టి. 2 o'clock ట్రైన్ అయితే 12 o'clockే ట్రైన్లో కూర్చొని 2 hours వరకు ఎంత స్పెండ్ చేసేసాను, ఏడుస్తూ ఉంటే ఏడవకు నేను వస్తాను నేను ఉంటాను నాకు ఇష్టం లేదు. నిజంగా చెప్పాలంటే నేను ఎక్కడ నమ్మేది స్వామి, నేను నువ్వైనా నాకు ప్రాణము
అమ్మాయి పక్కనే పడుకోలేను, అమ్మాయిని చూసాక నాకు మూడే రాదు, అసలు నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నాడు అన్నాడు. అయ్యో నిజం, వీడికి నిజంగా ఇష్టం లేదనుకోని ఆ మాట వేసింది రిటర్న్ ఇండి. నేను ఆ రూమ్కి వెళ్ళిపోయాను, నేను తిరుపతికి వచ్చేసాను. నేను ఆ రోజు నైట్ అంతా పెళ్లి కొడుకు చేశాడు. పెళ్లి కొడుకు చేస్తే ఇంకా వాడే వాడు నాకేమని చెప్పాడు, 99% నాకు ఇష్టం లేదన్న మనిషి, నువ్వు రిసెప్షన్లో అమ్మాయి చేతులు పట్టుకుని ప్రతించేటప్పుడు నా మనసు ఎంత ఘోరం ఉండాలి? ఒకసారి మీరు ఆలోచించండి, నీకు ఇష్టం లేదు అమ్మాయితో, నువ్వు అమ్మాయిని ఇంత క్లోజ్ ఎలా ఉన్నావు ఆ రిసెప్షన్లో? రిసెప్షన్లో వీడియో కాల్ కనీసం ఒక ఫేస్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చెప్పలేదా మీరు పెళ్లి చేసుకోవడం? చెప్పాను నేను వాళ్ళ వాళ్ళ మమ్మీకి చెప్పాను, వాళ్ళ అమ్మగారికి ఎంగేజ్మెంట్ రోజు వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేశాను. నేను అమ్మ నేను ఈ విధంగా ఉన్నానమ్మా, నేను ఒక ఆడపిల్ల కన్నా ఘోరంగా బతికాను, నేను మీరే విధంగా నేను అదే బతికాను, నేను అంత ట్రాన్స్లా కాదు, ఆ పిల్లడనే బతికాను, నేను ఆ పిల్లడి కోసం ఎన్నో వదులుకు నేను నా ట్రాన్స్ కమిటీకి దూరం అయిపోయాను, మా పేరెంట్స్కి దూరమై మా పేరెంట్స్ తిట్టారు, అందరు తిట్టారు వాడు అలాంటోడు అలాంటోడు అన్న కానీ లేదు నాకు వాడే కనుకని ఉన్నా. వాళ్ళ అమ్మగారు చెప్తే నువ్వు ఏం చేసుకోడు చేసుకోపో, చంపేసుకోడు చంపేసుకోపో, మేము కేసులు పెడతాను, ఇంకా కేసులు వద్దమ్మా, నేను ఇప్పుడు ఏమన్నాను ఆ అబ్బాయి పెళ్లి చేస్తే నా ప్రాణం తీసుకుంటా, అదే మాట అన్నా, నేను ప్రాణం తీసుకుంటా ఎందుకంటే ఆ పిల్లడు ఉండలే నేను ఉండలేం కదా అన్నమ్మా. అయిపోయింది, ఈ అబ్బాయి నాకు ఫోన్ చేస్తారు, నాకు కొన్ని చార్ట్స్ ఉన్నాయి చూపిస్తారు తర్వాత మీ క్లాస్లో, రేపు మ్యారేజ్ ఉన్నాక ఈరోజు నాకేమో చెప్తే తెలుసా, నీ ఒళ్ళో పడుకోవాలి నాకు, నాకు ఇంకా మా పేరెంట్స్ నా మాట వింటలేరు, మా పేరెంట్స్ చచ్చిపోతాం బెదిరిస్తున్నారు, నేను చేసుకుంటాను లో అయితే అట్ట అని అంటే, లేదమ్మా ప్లీజ్ నా చేసుకోకు, నిన్ను ఒక ట్రాన్స్ సపోజ్ నేను ఒక అబ్బాయి చూస్తేనే నేను తట్టుకోలేను, అవునా నీ పక్కన ఒక అబ్బాయి నుంచి నేను తట్టుకోలేను, అలాంటి పెళ్లి చేసుకుని పోతే ఎట్లా తట్టుకుంటా అంటే, లేదు 99% నేను మ్యారేజ్ చేసుకోను, నేను క్యాన్సిల్ చేసుకుంటాను, ఏదో ఒకటి చేసుకొచ్చేస్తా అన్నాడు. అదే హోప్తో బతుకున్నాను, అదే హోప్లో ఉన్నా నేను. సడన్గా నైట్లో ఏంది ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాము, ఫోన్ వెయిటింగ్ కాల్ సైలెంట్ పెట్టేసుకున్నారు నైట్లో ఫోన్ చేస్తే. ఇంకా రిసెప్షన్ తెలిసిపోయి నాకు వాళ్ళ ఫ్రెండ్ నుంచి నాకు ఒకటి వచ్చింది, నాకు హిట్ వచ్చింది, వీడు పెళ్లి చేసుకున్నాను అనుకున్నా. ఎందుకంటే వాడు నిజంగా ప్రేమించిన వాడైతే, నిజంగా వాడు నేను కావాలనుకున్న వాడైతే అది రిసెప్షన్ చేసుకున్నాడు కాదు. ఎన్నెన్నో వదులుకున్నా నా గురించి, అవునా వాళ్ళ చేతులు కోసుకున్నప్పుడు వాడి తను పరుగు పోలేదా చెప్పండి, వాసుమల్ తగినప్పుడు తను పరుగు పోలేదా, అదే ఊళ్ళో కాపురం కూడా పెట్టాడు అప్పుడు తను పరుగు పోలేదా, అప్పుడు బెదిరించారు పేరెంట్స్, ఇప్పుడు కూడా బెదిరించారు, అవునా? ఒక్క క్షణం నువ్వు ముందు వచ్చి లేదు నన్ను అనుకుని ఒక ట్రాన్స్ మహిళ ఉంది అని ముందుకు వస్తే నువ్వు డబ్బు కాసు పడ్డావో తెలియదు, నేను వాళ్ళు మార్చేస్తారో తెలియదు, నువ్వు అవసరం నాకు తెలియదు. సరే నీ పెళ్ళి అయిపోయింది, మార్నింగ్ ఫోన్ చేశాను, ప్లీజ్ మా లాస్ట్ ఇంకా పెళ్ళి అయిపోయింది, నా దృష్టిలో నేను అనుకున్న మనిషి పక్కన వేరే మనిషి నేను తట్టుకోలేను, నాకు వద్దు అనుకుంటా, ఇంకా నేను పెళ్ళి అయిపోయింది కదా హ్యాపీగా ఉండు, వచ్చి మాట్లాడెళ్ళిపోతామంటే సరే రా పిలిచాడు. నిజంగా నన్ను ప్రేమించాడు కదా వాడు, నిజంగా నా పక్కన అన్నీ షేర్ చేసుకున్నాడు కదా. ఆ 5 నిమిషాలు నాతో మాట్లాడడానికి దానికి ఏమైంది, 15-20 మంది మొగోళ్ళని పెట్టించినను కొట్టించాడు. అదే ఎండడెండో నడి రోడ్లో నేను గొడవకు రాలేదు, అబ్బాయి కోసం మాట్లాడడానికి వచ్చానంటే నాకు కనీసం కనికరమే లేదు. ఇవన్నీ కొట్టే చూడండి, గొంతులు పీసుకేశారు, హెయిర్ అంతా గుంజేశారు, ఇక బ్రెస్ట్ కూడా గుద్దేశాడు నన్ను, కాళ్ళు పట్టుకున్నాం వాళ్ళందరిది, ఎందుకు ఇలా చేస్తారు, నేను తప్పు చేశాను అంటే మా ఊళ్ళో పరువు పోతుంది, నీ పరువు తీసానంటే నీ పెళ్లికి ముందర పరువు తీస్తే కదా వచ్చి నేను, లేదు మండపం డైరెక్ట్ వచ్చేదాన్ని, అవునా? ఎందుకంటే నేను గప్పు తను మాట్లాడలేకపోతే ఫిక్స్ అయినా. అయిపోయింది, అక్కడ ఉన్న మా ట్రాన్స్ వాళ్ళు వచ్చాడు విడిపించాడు, అంత అయిపోయింది. మళ్ళీ ఫోన్ చేశాడు వాడే, మా ఊళ్ళో పరువు అంత పోయింది అది పోయింది, నువ్వు రా అట ఇంకా తెలుసు కదా ఎలా తిరుతాడు, నువ్వు రా లంజాయి లంజా అనుకో, తిరిసరికి నేను రాను, ఇంకా మోసం చేశాను, నువ్వు ప్రాణం ప్రాణం అనుకుంటా అమ్మాయి పక్కన పోయి నుంచి అంటే, అమ్మాయి జీవితం లైఫ్ ఇచ్చా అంట, అమ్మాయికి లైఫ్ ఇచ్చాడంట ఆయన. లేదు మరి నా లైఫ్ ఎవరు చూస్తారు, నాకు అదే డైలాగ్ కొట్టావు కదా, నేను నీ ఇంటి కాడికి రాలేదు, నేను నీ అంట నువ్వు నా ఇంటి కాడికి వచ్చావు, నువ్వు నా ఇంట పడ్డావు, ఎందుకు చెప్పాను నేను నీ పక్కన ఒక బాయ్ నించుటనే ఒక గే బాయ్ నించుటనే తట్టుకోలేను తెలుసా, అలాంటి ఒక ఆడపిల్ల నీ పక్కన పడుకుంటే నేను ఎట్లా ఉంటా చెప్పండి. నడి రోడ్లో మీ నమ్ముతున్న నమ్మరో వాళ్ళ ఊరు పక్కన నార్పల్ దాది ఏరియాలో కాళ్ళు పట్టుకున్నా, కాళ్ళు పట్టుకుని ఏడ్చాను, దండం పెట్టాను, హగ్ చేసి అంత కొట్టాడు, చాలా కొట్టాడు రోడ్ల మీద, కొట్టినా కానీ హగ్ చేసుకుంటున్నా, నన్ను మోసం చేయకు, నేను నువ్వు తప్ప నేను బతకలేను ఇంకా నేను, అందరు తెలిసిపోయింది, సరే మీ ఇంట్లో పని చేసే పాచి పని కూడా చేసుకుని చెప్పి తెలుసా, మీ ఇంట్లో గేదెలు కూడా కాస్తా అని చెప్పచ్చు నేను, నీ పక్కన నాకు వద్దు, నేను చూసుకు బతుకుతాను, మీ ఊళ్ళో పాచి మీ ఇంట్లో పాచి పని చేసుకుని అడుగుతాను, పని మనిషి పని లేదు ఎందుకు చేసుకుంటావు, అయిపోయింది నీ లైఫ్ని చూసుకో నా లైఫ్ని చూసుకో అంట.
అలా చేశాడు. మళ్ళీ ఫోన్ చేశాను, ఫోన్ చేస్తే ఎవరితో పడుకున్నా కన్నా పర్లేదు నువ్వు, బ్లాక్ లిస్ట్ వేస్తే వేసేసాడు నెంబర్ అంతా. ఎవరితో ఫోన్, ఎవరు వేరే ఫోన్, ఒకప్పుడు ఫోన్స్ వచ్చాబెడితే బండి వేసుకొచ్చేవాడు, ఎవరితో మాట్లాడినా కానీ నచ్చు కొట్టేవాడు. ఈరోజు ఈరోజు బ్లాక్ లిస్ట్, బ్లాక్ లిస్ట్ నెంబర్ వేసేసాను తప్ప నేనేం చేసి చెప్పండి. నీ అంతటి నువ్వే పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, నువ్వే కంప్లైంట్ ఇచ్చావు, నీ సేఫ్టీ కోసం నువ్వు చేసుకున్నావు. నేను అనుకుంటే నేను ఎప్పుడు రోడ్డు మీద గుంజేదాన్ని కదా, నేను నీతో 5 నిమిషాలు మాట్లాడదాను వచ్చాను, నేను ఇన్ని చేశాను, నరి రోడ్లో బట్టలు ఇప్పించేంత స్థితి తెచ్చుకొచ్చున్నావు, 10 మంది 15 మొగ్గు నేను ఎట్లా కాపాడుకో చెప్పండి, కనీసం నీకు కనికరం లేదా ఆ టైంలో తెలుసా? అంటే చింపేసి మరీ కొట్టారా, టాప్ పెట్టేసుకున్నారు, ఇంకా నేను ఏం చేయాలి చెప్పండి. 10 ఇప్పుడు కార్లో కూర్చొని మాట్లాడుతున్నాను, సరే అయిపోయింది అయిపోయింది, నీ లైఫ్ని చూసుకుందాం, నా లైఫ్ ఏంది, నేను మీ ఇంటికి వచ్చి పని చేసుకుని బతుకుతాను, పాచి పని చేసుకుంటాను, గేదెలు కాస్త కూడా చెప్పానండి, నువ్వు నా పక్కన పడుకోవాల్సిన అవసరం లేదు తెలుసా, నీ పక్కన పడుకోవచ్చు నాకు అవసరం లేదు, 10 మనిషి అడిగాను, నువ్వు ఆడపిల్ల జీవితం పాడైపోతుంది అంట, నాకు నచ్చినవన్నీ వదులుకు నీకోసం, మొగ్గులతో మాట్లాడితే వచ్చి కొట్టేవాడివి, వెయిటింగ్ వస్తే నా కాడికి వచ్చేవాడివి, ఈరోజు నువ్వు బ్లాక్ లిస్ట్ నెంబర్ వేసేసుకొని ఈరోజుకి 2 మంత్స్ అవుతుంది, 2 మంత్స్ అవుతుంది. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు, బ్లాక్ లిస్ట్, వేరే ఫోన్లో నుంచి గొంతు మీద కట్ చేసేస్తాడు. పెట్టాను, ఏం తప్పు చేసి చెప్పు, నేనేం తప్పు చేయలేదు, నేను మీడియాకి ఎక్కానా లేకపోతే మీ ఊరికి వచ్చి రచ్చ చేసానా లేకపోతే బ్లాక్ చేసిన బ్లాక్మెయిల్ చేశానని చెప్పు, నా మనిషి అనుకున్నా కాబట్టి కదా నేను నీకోసం వచ్చాను, నేను మొగోళ్ళతో మాట్లాడుతూ తట్టుకోలేము అన్నావు కదా, మళ్ళీ ఆడపిల్లతో నేను తట్టుకు చెప్పు, అంతా నేర్పించేసావు, డీప్గా తీసుకెళ్ళిపోయావు నన్ను, నువ్వే జీవితం తీసుకెళ్ళి సడన్గా వదిలేసి ఎటు ఎటు వెళ్ళి వెళ్ళాను నేను. ఆ టైంలో ఇంకా ఎవరు చెప్పుకోలేదు, ఇంటికి వచ్చేసాను, దెబ్బలు తిన్నా కొట్టాడు చేశాడు. నెక్స్ట్ బెదిరించాను నన్ను, నేను ఉంచా, నేను నేను నరికేస్తాను చంపేస్తాను, నేను నా ఇజ్జత్ పోయినట్టు, ఏమి ఇజ్జత్ ఇచ్చా చెప్పండి, నేనేం చేయలేదు, నీకోసం వచ్చా నేను, నీ చేత నేను దెబ్బలు తిన్నా, నీకోసం నేను మాట్లాడ్డా, నీకోసం నా లైఫ్ వదులుకున్నా, నీకోసం సర్జరీకి వెళ్ళాను నేను తెలుసా, అప్పటికప్పుడు నేను సర్జరీ కావాలంటే అప్పటికప్పుడు సర్జరీకి వెళ్ళాను నేను నొప్పులు భరించి, అవునా, నా ఇంటి నీ గురించి చాలామంది చెప్పారు నాకు, వారు ఇలాంటి కానీ పట్టించుకోలేదు, అలాంటి పర్సన్ మీరు బ్లాక్ లిస్ట్ చేసేది, ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని వేరే ఫోన్ చేస్తే నాకు గొంతు మీద కట్ చేస్తున్నాడు. మళ్ళీ నిన్న రీసెంట్గా కాల్ చేశాను, నువ్వు 10 మంది పడుకుంటున్నావు కదా సరిపోలేదా, నేనే కావాలంట, నేను పడుకున్నట్టు ప్రూఫ్ చూపించు, నీకేమని చెప్పాను, ఎవరితో పడుకుంటావు కదా, వచ్చి నా నరికే కూడా చెప్పాను నేను, అవునా, ఎవరో మాట వినేసి నీ సుఖాని కోసము నీ అవసరం కోసం తీర్చుకోని, అవసరం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతే ఇది ఎందుకు కైట్ చెప్పండి. మా ఫ్యామిలీ వాళ్ళు చెప్పారు, మా కమ్యూనిటీ వాళ్ళు చెప్పారు, వద్దు వాడు మంచోడు కాదని, అయినా నమ్మాను, అయినా 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 నీతో తిరిగాను చేశాను, నీకోసం బెగ్ అన్నీ వదులుకున్నా, ఇష్టం చాలా వదులుకున్నా నీ గురించి లైఫ్ చెప్పిందాక చెప్పాను కదా బెంగళూరుకు జాబ్ అని చెప్పేసి గుర్తుందా, ఆ 5 నిమిషాలు నేను కమిట్ అయిపోతే నాకు జాబ్ వచ్చేది అవునా కదా, అవునా కదా, అక్కడ మేనేజరు నన్ను ఈ విధంగా కడితే కమిట్ నాకు జాబ్ వచ్చేది అవునా, నేను ఎందుకు కమిట్ అవ్వలేదు, నీ గురించే కదా కమిట్ అవ్వలేదు నేను. అలా జరిగింది చాలా, మళ్ళీ నా మీద కేసులు వేయడము, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే ట్రాజెడీస్కి పెళ్లి చేసుకునే హక్కు ఉందని వాళ్ళు అడుగుతారు నన్ను పోలీసు వాళ్ళు. ఇదే స్థితిలో ఆడపిల్ల ఉంటే ఇదే క్వశ్చన్ అడిగే వాళ్ళ, అంటే మాతో వచ్చి పడుకున్నప్పుడు వాళ్ళకి చట్టాలు గుర్తురాలి చెప్పండి. ఇప్పుడు నేను నీతో 2 డేస్ 3 డేస్ తిరిగేసి అవసరం తిరిగిపోతే ఒక లెక్క అనుకున్నాను, నేను నీతో 5 4 4.5 ఇయర్స్ నీతో ఉన్నా, నేను నా లైఫ్ అంతా వదులుకున్నాను, నేను బెగ్గింగ్కి వెళ్తే నా కడుకు వచ్చేవాడివి, నేను మొగ్గులతో వచ్చి కొట్టేవాడివి, ట్రాన్స్లో కలిసి నన్ను సెక్స్ చేస్తున్నాను బలవంత ఇలా చేసేవాడివి, మా ఫ్యామిలీకి పోతే నువ్వు ఊళ్ళో పెట్టుకున్నా అట్లా చేసేవాడివి, అన్నీ వదులుకున్నాను అవునా. ఈ 5 ఇయర్స్ నేను చాలా కోల్పోకున్నాను కదా, అదే స్టేషన్లో కూడా ఏడ్చాను, కాలు పట్టుకున్నా మళ్ళీ వాడే కాలని, వాడు కనికరం లేదు వాడికి, కాలు పట్టేసుకున్నా ఆయన కనికరం వాడికి లేదు, సరే అయింది అయిపోయింది, సరే నువ్వు నా అక్కడికి రాకుండా జస్ట్ కాల్ మాట్లాడలేదు కదా, నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే నువ్వు మీ ఊరిని 600 కిలోమీటర్స్ వాళ్ళ నుంచి ఇక్కడ హైదరాబాద్కి అంత దూరం వచ్చేవాడివి, ఇప్పుడు ఎందుకు రావట్లేవు అంటే నా అవసరం తీరిపోయింది. అలా చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నాను,
వాళ్ళ మాయ ఒకటే చెప్తుంది, మొగలు మాయ మాట వినేసి వాళ్ళ వల్ల పడొద్దు. ఫస్ట్లో బాగానే ఉంటారు మొగోళ్ళు, ఫస్ట్లో మంచి మంచి మాట చెప్తారు, నువ్వే ప్రాణం అంటారు, నువ్వే జీవితం అంటారు, నువ్వే సర్వస్వం అంటారు. మనము పోయే కొద్దీ బాయిల లోతు పెరిగే కొద్దీ లాస్ట్ మనం ఏం చేస్తాం, బయటికి రాలేక అటులేక వెళ్ళిపోతాం కదా. ఈ మొగోళ్ళు కూడా అంతే, అవసరం తీరుకున్నంత వాళ్ళ అవసరం ఉన్న వరకు మనకి ఎక్కడో తీసుకెళ్తారు, అవసరం తీరిపోయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోతారు. ఒకటే తను వెళ్ళి తను వదిలేసిన బాధ లేదు, ఇక్కడి నుంచి తీసేసాను, ఇటు నుంచి పోతాడు. 2 మంత్స్ నుంచి నేను ఎన్ని స్ట్రగుల్ పడుతున్నానో, ఎంత ఎన్ని నరకం చూస్తున్నానో నా ట్రాన్స్ నా పక్కన వాళ్ళకు నా ఫ్రెండ్స్ తెలుసు, నరకం చూస్తున్నాయి. అయితే తెలియని గుళ్ళు లేదా సార్,